ఎన్టీఆర్ బయోపిక్ లో అన్ని అబద్ధాలే ఉన్నాయి, అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ యాత్ర బయోపిక్ లో ఉన్నవన్నీ నిజాలేనని, అందుకే యాత్ర హిట్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు హాస్య నటుడు 30 ఇయర్స్ పృథ్వీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైన ఈ హాస్య నటుడికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చాడు వైఎస్ జగన్. దాంతో తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ బయోపిక్ ని విమర్శిస్తూ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మమ్మూట్టి హీరోగా నటించిన రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. టాక్ తో పాటుగా కలెక్షన్ కూడా బాగానే ఉన్నాయి. దానికి తోడు డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చింది. దాంతో యాత్ర కమర్షియల్ గా దాదాపుగా సక్సెస్ అయినట్టే. ఇక ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అనే విషయం తెలిసిందే. దాంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని కూడా వాళ్లకే ఇచ్చాడు బాలకృష్ణ. అది విషయం. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.